హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ హెల్త్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని వీడియోస్లో ఇది చాలా డిఫరెంట్ టాపిక్ అండి. ఎస్, ఇది చాలా ఖచ్చితంగా డిఫరెంట్ టాపికే నా వీడియోస్ అన్నింటిలోకెల్లా, కానీ మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సింది కాబట్టి నేను ఈరోజు ఇది చేస్తున్నాను. ఈ వీడియో అంతా వచ్చేసి ఓన్లీ ఏపీ గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. మన ఏపీ భవిష్యత్తు మనం డిసైడ్ చేసుకునే టైం మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు టైం అన్నది ఫిక్స్ అయిపోయింది, డేట్ అన్నది ఫిక్స్ అయిపోయింది. దానికి సంబంధించి April 11th, ఎస్ April 11th ఎలక్షన్, మనకి ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి April 11th. మన బాధ్యతగా ఇది ఒక నా తరఫు నుంచి కాదు, ఏపీ సిటిజన్ ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ తమ వంతు బాధ్యతగా వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్. ఈ డెసిషన్ వల్ల మన జనరేషన్ కాదు, వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ ఇది బోర్న్ బేబీ. ఆంధ్రప్రదేశ్ అన్నది ఇప్పుడే పుట్టిన చిన్న రాష్ట్రం అండి ఇది. దీనికి సంబంధించి ఏ డెసిషన్ అయినా మనందరం కరెక్ట్గా ఆలోచించి తీసుకుంటేనే మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్నవి బాగుంటాయి. లేదు అంటే మనతో మనం తీసుకునే స్టూపిడ్ డెసిషన్స్కి మనతో పాటు మన ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్ని ఎప్పుడు మనం రానివ్వం. జనరల్లీ ప్రపంచం మొత్తం తెలుసు ఆంధ్ర అంటే ఏంటి, వాట్స్ ఆంధ్ర పీపుల్ కెన్ డూ అని. అది మనం ఆల్రెడీ చాలాసార్లు ప్రూవ్ చేసేసి ఉన్నాము. ఈసారి కూడా మనం ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి ఆంధ్ర వాడు తలుచుకుంటే ఏం చేయగలడు, ఏం చేసి చూపించగలడు అని. మీరు ఇక్కడ కూరలు అమ్ముకోండి, బతకండి అని మనకేదో ఎవరో దానం చేసినట్టు, ఏదో ఇది చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొంతమందికి ఆంధ్ర వస్తే సఫొకేషన్స్ వస్తున్నాయి అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు అంత సఫొకేట్ ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మరి వాళ్ళకి అంత సఫొకేషన్ వచ్చేంత మరి మనం ఏం చేసాము. పైన ఉండే రాష్ట్రాలకు కింద ఉండే రాష్ట్రాలు తల వంచుకొని ఉండాలి. సో చాలా చాలా స్టేట్మెంట్స్ చాలా చాలా వినేసి ఉన్నాం కదండి. ఇంకా ఫైనల్ డెసిషన్ మనం తీసుకోవాల్సిన డెసిషన్ అన్నది మిగిలిపోయి ఉంది. అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పేశారు, మరి మన డెసిషన్ తీసుకొని మనం స్ట్రాంగ్గా ఏది ఫిక్స్ అవ్వాలి అన్నది అని మనం ఆలోచించుకోవడానికి జస్ట్ 24 hours టైం ఉంది. ఈ 24 hours మనం మ్యాజిక్ చేయాలండి. ఒక మ్యాజికల్ నెంబర్తో మనం గెలిపించుకోవాలి మన నాయకుడిని. మనం ఎవరైతే మన తరఫున నిలబడి మన తరఫున వాదించి మనల్ని గెలిపిస్తారు అని మనం అనుకుంటామో వాళ్ళకి మాత్రమేనండి. ఇక్కడ మీరు ఎవరు పార్టీస్ని ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. మన పార్టీస్ని కానీ లేకపోతే మన కులాల్ని కానీ వీటిని చూసి ఓటేసే స్టేజ్లో మనం ఎట్టి పరిస్థితుల్లో లేమండి. మన ఏపీకి కావాల్సింది ఒక లీడర్. లీడర్ ఎవరు అన్నది చూడండి, ఎవరికి ఓటేస్తున్నాం అన్నది ఆలోచించండి. హూ ఇస్ దట్ లీడర్ అన్నది చూడండి, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ చూడండి. అంతేగాని మన అభిమానించే పార్టీకి వేసామా, మన కుల పార్టీకి వేసామా అన్నది ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించొద్దు. అలా ఆలోచించే సిచ్యువేషన్స్లో ఆంధ్ర ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ప్లీజ్ అన్ని జనరేషన్స్ వాళ్ళు ఆలోచించాలి. ఎస్, యంగర్ జనరేషన్ ఐ నో, మా జనరేషన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మేము ఆలోచిస్తున్నాము. బట్ మా జనరేషన్ తప్పించి అందరూ కూడా అంటే పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి. పార్టీలని అభిమానించే ప్రతి కార్యకర్త కూడా ఆలోచించాలి. మీరు ఒక పార్టీకి చేస్తూ ఇంకో పార్టీకి ఓటేస్తాం, పార్టీలు ఎవ్వరూ చూడొద్దండి. ప్లీజ్ మన భవిష్యత్తుని మన పార్టీల ద్వారాను లేకపోతే ఒక కులం ద్వారాను డిసైడ్ అవ్వనిచ్చే ఛాన్సెస్ మనం ఎవరికి ఇవ్వద్దు. మనం ఒక లీడర్ని చూద్దాం, ఒక లీడర్కి ఓటేద్దాం, ఒక మన తరఫు నుంచి రిప్రజెంట్ చేసే ఒక లీడర్ని మనం గెలిపించుకుందాం. మన భవిష్యత్తుని మన రాష్ట్ర ఉన్నతిని నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు ఏ ఒక్క రాజకీయ పార్టీ చేతిలో లేదండి మన భవిష్యత్తు అన్నది. మన భవిష్యత్తు ఎవరి చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉంది. మనం నిర్ణయించుకోవాలి, మన చేత్తో మనం నిర్ణయించుకోవాలి. మనం ఓటేయాలి, మన చేత్తో మనం నిర్ణయించాలి. ఇది మన డెమోక్రసీ, మనకిచ్చిన హక్కు, మన హక్కు, మన సెల్ఫ్ రెస్పెక్ట్. మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన సమయం ఇది. మన భవిష్యత్తు
ఎలా ఉండాలి అన్నది మనం మనం ఖచ్చితంగా ఆలోచించి స్టెప్ వేయాలి. మన మన భవిష్యత్తు ఎవరి చేతిలో పెడితే మనం ప్రశాంతంగా ప్రకాశవంతంగా మనం ఉండగలుగుతామో, విజ్ఞానులైన ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. పుట్టిన బేబీతో ఈక్వల్ మన స్టేట్. ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక బేబీ పుడుతుంది, ఒక బిడ్డ పుట్టితే ఆ బిడ్డ ఎదుగుదల, మంచి చెడు, కావలసిన అన్ని అవసరాలు వసతులు అన్నీ ఏర్పాటు చేసి చూసేది ఆ ఇంటి పెద్ద అయిన తండ్రి మాత్రమేనండి. అంతేగాని ఆ బిడ్డ కన్నా కొంచెం ముందు పుట్టిన ఇంకొక బిడ్డ అంటే అక్కో అన్నో చూస్తారు, కానీ వాళ్ళు తండ్రికి సమానం కాలేరు. తండ్రి స్థానంలో నిలబడగలతాను అనుకుంటారు, కానీ నిలబడ్డ వాళ్ళు చెయ్యలేరు. ఎందుకు అలా చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరికి ఈక్వల్ అయిపోతాం కదండి మనం. అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజిగ్నేషన్ అంటూ లేదా ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హత అంటూ ఇచ్చింది, దాన్ని బట్టి మనం ఏం చేయగలం అన్నది ఆ డిజిగ్నేషన్ బట్టి అర్థమవుతుంది. మనం ఇక్కడ ఒక మనిషిని చూడండి, పార్టీస్ని కులాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూడద్దు. ఏ అన్నో అక్కో కాదండి, తండ్రిలా మనకి నిలబడి మన పుట్టిన బిడ్డలాంటి ఆంధ్రప్రదేశ్ని ఏ తండ్రి చేతిలో పెడితే మన భవిష్యత్తు ప్రకాశవంతంగా ఎదుగుతుందో ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన రాష్ట్ర పరిస్థితిని గుర్తు పెట్టుకోండి. కులాలకో మతాలకో పార్టీ అభిమానాలకో అతీతంగా సరైన నిర్ణయం తీసుకోండి. మన జీవితాలకు భరోసా నేనిస్తా, మన రాష్ట్ర సమస్యలను మన భవిష్యత్తు తన వంతు బాధ్యతగా చేసుకొని ప్రపంచ పటంలో మనకంటూ ఒక గౌరవాన్ని తన ద్వారా మనకి తీసుకొచ్చే ఒక లీడర్ని మనం ఎన్నుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయాల్సిన పని అదేనండి. ఒక సైనికాధిపతి వెనక నుంచునే సైనికుల్లో మనం తయారవ్వాలి. అంతేగాని మనలో మనం కొట్టుకుంటూ ఒక యూజ్లెస్ అని చెప్పలేను, కానీ అంత స్థాయి లేని మనిషికి కనుక మనం ఆ అర్హతను ఇచ్చామంటే అది ఖచ్చితంగా వేస్ట్ అయిపోతుంది. మనం ఒక లీడర్, ఒక సమర్థవంతమైన లీడర్ని మనం ఖచ్చితంగా ఎన్నుకొని తీరాలి. మన భావి జీవితాలను, మన రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి మనం తెలియచెప్పాలండి. ఒక రాజు ముందు చేతులు కట్టుకొని నిలబడే దుస్థితి మనకి ఇంకా వద్దు. ఎవరి ముందు మనం చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదండి. మనం మన ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి ఎవరి కాళ్ళ కింద తాకట్టు పెట్టి మనం వాడి ఎవడో మోచేతి నీళ్లు తాగేవాడి కాళ్ళ కింద మనం నిలబడి బతకాల్సిన పరిస్థితి మనకైతే లేదు. మన నాయకులు అలాంటి దుస్థితి మనకి ఖచ్చితంగా తీసుకురారు. కాబట్టి మనం ఎన్నుకునే ప్రతి వ్యక్తి ఒక నాయకుడు అయి ఉండాలి ఖచ్చితంగా. పార్టీల ద్వారా అయితే అసలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవద్దు. ఆ మనిషి ఏంటి, ఆ వ్యక్తికి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటి, మనం మన ఉన్నతి కలవాలి ఎంత తోడ్పడతారు అన్నది చూసుకొని మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలని. మీకు నేనున్నాను అనే మన నాయకుడు కావాలండి మనకి. అంతేగాని నేను ఒక సుపీరియర్లా ఫీల్ అయ్యే వాళ్ళు మనకు అవసరం లేదండి. అలా సుపీరియర్లా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతాము, బట్ రిప్రజెంట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలా రిప్రజెంటెడ్ చేస్తూ ఒక్క అవకాశం ఇవ్వాలి మాకు కూడా, మేము కూడా చేస్తామనే చాయిస్ ఇచ్చే టైం అయితే ఇది కాదు. నాకు తెలిసినంత మటుకు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలండి. ఒక ఛాన్స్ ఇస్తే ఏమవుతుంది అని చాలామంది దగ్గర నేను ఈ క్వశ్చన్ విన్నాను. ఛాన్స్ ఇవ్వాలి, బట్ ఇచ్చే స్టేట్లో మనం లేము కదా. వీఆర్ వెరీ యంగ్, చాలా యంగ్ అనమాట మన స్టేట్ అన్నది. ఇప్పుడు మనం చాయిస్, వీళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు కాదు వీళ్ళు అంటే ట్రీట్మెంట్ కూడా టైం పడుతుందండి. ఆ ట్రీట్మెంట్ మనం తీసుకునే టైంలో తగ్గట్లేదని వెంటనే హాస్పిటల్స్ మారుస్తూ ఉంటే ఏమవుతుందండి. ఎవ్రీ టైం మీరు ఎక్కడ దాకా వచ్చి అది తగ్గింది అక్కడే ఉండిపోతారు. మీరు అది ఇంజురీ అనేది తగ్గదు. సో అలా కాకుండా ఒక సమర్థవంతమైన నాయకుడికి మనం అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మన స్టేట్ సముద్రంలో మునిగిపోతున్న మనకి చేపట్టి ఒడ్డుకు తీసుకురాగలిగే ధీరోధత్తుడు కావాలండి మనకి ఒక సీఎంగా. అంటే సముద్రంలోకి ఎవరు పడితే వాళ్ళని వెళ్ళిపోలేము. ఆ సముద్రంలోకి ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వెళ్ళిపోతే ఏమవుతుందో అందరికీ తెలుసు. కానీ ఒక్కళ్ళు చాలా
ఈ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు సముద్రంలోకి వెళ్ళినా వాళ్ళు ఎలా వెళ్ళారో అంత సేఫ్గా వాళ్ళు బయటికి రాగలరు, వాళ్ళతో పాటు మీ అక్కడ మునిగిపోతూ ఉన్న వాళ్ళని కూడా బయటికి తీయగలరు అనమాట. అలాంటి సీఎం మనకి కావాలి. ఒక విజన్ ఉన్న జీనియస్ని మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. ఆ విజన్ ఉన్న జీనియస్ సీనియర్ ఎవరన్నది మనం గుర్తించగలగాలి. అంతేగాని ఒక అమ్ముడిపోయో లేకపోతే అమ్ముడిపోయి తన స్వార్థం కోసం చూసుకునే వాడి కన్నా అమ్ముడిపోని ఆ నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి బాసటగా మనం నిలుద్దాం. మొహమాటానికో పార్టీ అభిమానాలకో స్వార్థానికో తల వంచి మనల్ని నెట్టేట ముంచే నాయకుల కన్నా కొంచెం లేట్ అయినా లేదంటే ఒక అంటే ఒక్క మనిషితో ఏది కాదండి, ఒక స్టేట్ నిర్మాణం అనేది ఆ ఒక్క మనిషి మనం ఎవరినైతే చూస్ చేసుకొని సీఎం చేస్తున్నామో తను చేయలేదనడానికి లేదు, తను చేసిన దానికి కింద ఉన్న మనం ఒక కామన్ సిటిజన్గా ఉన్న మనం కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి. అది చేయకుండా ఒక్క మనిషితోనే అవ్వాలి అంటే అది కాదు. కాబట్టి మనం అలాంటి జీనియస్ని రాష్ట్ర గౌరవాన్ని తన గౌరవంగా భావించి ముందుకు తీసుకువెళుతున్న ఆ విజన్ ఉన్న జీనియస్ని గౌరవిద్దాం, ఒక్కసారి అవకాశం ఇద్దాం అనే ఆలోచన పక్కన పెట్టి రాష్ట్రాన్ని నిలబెట్టుకుందామండి. తెలుగోడి ఆత్మ గౌరవాన్ని రక్షించుకుందాం. మనం డెవలప్మెంట్ అవుతూ ఉన్నాం. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, అది డెవలప్ అవుతూనే ఉంటుంది. బట్ కొన్ని కొన్ని స్టేట్స్ అనేవి ఆల్రెడీ డెవలప్డ్ అండి. అందులో గుజరాత్ ఉంది. ఇక్కడ ఏ మొత్తం ఇండియా మొత్తంలో ఏ స్టేట్ ఎలా ఉన్నా గుజరాత్ను మాత్రమే కొంతమంది చాలా ఎక్కువగా డెవలప్ చేసుకుంటున్నారు, అక్కడ లేనివి లేకుండా చేసుకుంటున్నారు. అలాగే మనం ఇంకొక స్టేట్ని కూడా మనం చాలా ఎక్కువ డెవలప్మెంట్ తో చేసి దాన్ని వదులుకొని వచ్చాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న మనం మన డెవలప్ అవుతున్న మన స్టేట్ని మన చేతులతో చీకట్ అంధకారంలోకి తోసేయడం అన్నది కరెక్ట్ కాదండి. ఎవరైతే ఆంధ్రులకి నిబద్ధత లేదు అన్నారో వాళ్ళకి ఆంధ్రుల నిబద్ధత అంటే ఏంటో తెలియ చెప్దాం. ఆత్మాభిమానం గల ప్రతి ఓటర్ కూడా ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర పరువు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన టైం అండి ఇది. ప్రగతి పదంలో నడిపించే నాయకుడికే పట్టాభిషేకం చేస్తారని ఆశిస్తూ జై ఆంధ్ర, జై జై ఆంధ్ర.